ఎవరు అంటే మార్కస్. సో ఈ జనాభాపట్నం సిద్ధాంతాన్ని ఎందుకు ప్రతిపాదించారు అంటే, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, జనాభాలోని రెండవ దేశంగా ఉంది. అంతేకాకుండా మన భారతదేశంలో స్వతంత్రానికి పూర్వం ఉన్నటువంటి విషయాన్ని గమనించినట్లయితే భారతదేశంలో జనాభా ఎక్కువ, అదేవిధంగా మరణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి, వైద్య సదుపాయాలు మెరుగుపడ్డాయి. సో అనేక డెవలప్మెంట్ విషయం జరిగిన తర్వాత, ఆర్థిక వ్యవస్థ డెవలప్ అయిన తర్వాత మనకి ఏం విధంగా ఉందో మనం ఈరోజు ఉదయంలో చూద్దాం. సో మీరు వీడియో మొత్తం చూడండి, మధ్యలో స్కిప్ చేయండి. మీకు నాలెడ్ ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మన టాపిక్ వెళ్ళినట్లయితే ఈరోజు మనం జనాభా పరిణామ సిద్ధాంతం గురించి నేర్చుకుందాం. జనాభా పరిణామ సిద్ధాంతం, జనాభా పరిణామ సిద్ధాంతం అంటే ఏంటంటే, మనకి స్వతంత్రానికి పూర్వం ఉన్నటువంటి జనాభా ఏ విధంగా ఉందని పరిశీలిస్తే, మనకి మార్కస్ అనేటువంటి ఆర్థిక వేత్త జనాభా పరిణామాన్ని మూడు దశలుగా వర్గీకరిస్తూ వచ్చాడు. సో ఆ మూడు దశలు ఏంటి అంటే, మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ అని వర్గీకరిస్తూ వచ్చాడు. సో ఈ మొదటి దశలో ఏముంది, స్వతంత్రానికి పూర్వం మనకి ఎలా జనాభా పెరుగుతూ వచ్చింది, మరణాలు ఏ విధంగా ఉన్నాయి, జననాలు ఏ విధంగా ఉన్నాయని పరిశీలించినట్లయితే, సో ఇక్కడ మనకి మార్కస్ మూడు దశల గురించి వివరించుకోవచ్చారు. ఫస్ట్ది మొదటి దశ. సో ఈ మొదటి దశలో జననాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, స్వతంత్రానికి పూర్వం ఆర్థిక వ్యవస్థలో డెవలప్మెంట్ అనేది లేదు. మనకు తెలుసు స్వతంత్రానికి పూర్వం మనము బ్రిటిష్ వారి చేతిలో వానిసలుగా ఉంటూ వచ్చినాం. సో మనకి డెవలప్మెంట్ అనేది ఏమాత్రం లేదు. అయితే ఆ స్వతంత్రానికి పూర్వం ఉన్నటువంటి జనాభా ఏ రకంగా ఉందంటే, విపరీతమైన జనాభా పెరుగుదల ఉండేది. అప్పుడు కుటుంబ నియంత్రణ లేదు, సరైన పౌష్టికాహారం లేదు. సో కాబట్టి జనాలు ఎక్కువగా ఉండేది, మరణాలు కూడా ఎక్కువగా ఉండేది. సో ఇక్కడ మనకి బర్త్ రేటు ఎక్కువ మరియు డెత్ రేటు కూడా ఎక్కువ. సో ఈ మొదటి దశలో జనాభా ఏ విధంగా ఉండేది అంటే, స్థిరంగా ఉండేది. మొదటి దశలో జనాభా స్థిరంగా ఉండేది. ఎందుకు స్థిరంగా ఉండేది అంటే, జనాలు ఎక్కువగా ఉన్నాయి, బర్త్ రేట్ ఎక్కువగా ఉంది, అలానే డెత్ రేట్ కూడా ఎక్కువగా ఉంది. ఎందుకు బర్త్ రేట్ ఎక్కువగా ఉంది అంటే, ఆ కాలంలో స్వతంత్రానికి పూర్వం 1921 అంటే ముందు జనాలు ఎక్కువ ఎందుకున్నాయి అంటే, ఆ కాలంలో ఎవరికి కూడా కుటుంబ నియంత్రణ గురించి తెలియదు. ఇంకొకటి మూఢనమ్మకాలు. సో ఎంతమంది ఆడపిల్లలు ఉన్న తర్వాత ఖచ్చితంగా మొదటిగా కావాలని ఎదురు చూస్తూ ఉండేవారు కాబట్టి, సో ఇక్కడ మనకి జనాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఆచార సాంప్రదాయాలు, ఇంకా కొన్ని మతాలలో కొన్ని వర్గాలలో ఎట్లా ఉండేది అంటే, కుటుంబ నియంత్రణ చేయించుకోవడం చాలా తప్పుగా భావించేవారు. దేవుడు ఇచ్చిన వరం, దాన్ని మనం తిరస్కరిస్తే అది మళ్ళీ పాపం అని భావించేవారు. సో ఆ రకంగా జనాభా నియంత్రణ అనేది అప్పట్లో లేకుండేది. సో ఆ తర్వాత మా కాలంలో మార్పులు వచ్చి, సో ఆ తర్వాత గవర్నమెంట్ కుటుంబ నియంత్రణ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేస్తూ వచ్చి, సో అందువల్ల కొంతవరకు జనాభా అనేది కంట్రోల్ అవుతూ వచ్చిందని చెప్పవచ్చు. సో ఇప్పుడు మరి మరణాలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి అంటే, సరైన వైద్య సదుపాయం లేకపోవడం వలన, ఆ తర్వాత పౌష్టికాహారం తీసుకోకపోవడం వలన, ఇంకా చెప్పాలంటే ఏమంటాము, వ్యాధులు రాకుండా జాగ్రత్త తీసుకోకపోవడం వలన, ముందుగా టీకాలు వేయించుకోకపోవడం వలన, ఇంకా సరైన మెడిసిన్స్ లేకపోవడం వలన, అంటువ్యాధులు ఎక్కువ ప్రబలడం వలన, ఇంకా కరువు కటకాలు ఎక్కువగా ఉంటాయి. ఆ కాలంలో మనకి డెవలప్మెంట్ లేదు కాబట్టి కరువు కటకాలు, వరదలు, సో యుద్ధములు ఇలాంటి విపత్తుల వలన చాలా జనాభా మరణించేది. సో అందుకని మరణాలు కూడా మనకి ఎక్కువగా ఉన్నట్టు తెలుసు. సో ఇక్కడ మొదటి దశలో జనాభా ఎక్కువగానే ఉంది, అలాగే మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో ఇది మనకి మొదటి దశ. అందుకే బర్త్ రేట్ అండ్ డెత్ రేట్ రెండూ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జనాభా అనేది స్థిరంగా ఉన్నదని మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ రెండవ దశను గమనించినట్లయితే, రెండవ దశను గమనించినట్లయితే మనకి కొంతవరకు డెవలప్మెంట్ అనేది జరుగుతూ వచ్చింది. సో ఈ మొదటి దశ మనకి 1921కి ముందు ఉన్నటువంటి దశ అని చెప్పవచ్చు. 1921కి ముందు ఉన్నటువంటి దశ మనం మొదటి దశ అని చెప్పవచ్చు. సో రెండవ దశ అంటే 1921 తర్వాత, ఆఫ్టర్ 1921. సో ఆఫ్టర్ 1921 తర్వాత ఎందుకు మనం దీన్ని ఆఫ్టర్ 1921 ఎందుకు వర్గీకరిస్తున్నాం అంటే, సో ఇక్కడ మనకి 1921 మనం గ్రేట్
డివైడ్ ఇయర్ అని చెప్తాం. సో ఈ గ్రేట్ డివైడింగ్ ఇయర్ ని మనము తెలుగులో గొప్ప జనాభా విభాజక సంవత్సరం అని చెప్తాం. సో ఈ గొప్ప జనాభా విభాజక సంవత్సరం అంటే ఏంటంటే 1921 కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితి ఏంటిది, అక్కడ జననాలు ఎలా మరణాలు ఎలా ఉండేవి, వారి యొక్క ఆర్థిక స్థితిగతి ఎలా ఉండేవి. సో దీన్ని మనము 1921 మనం ఒక బేస్ ఇయర్ గా తీసుకొని దానికంటే ముందు దాని తర్వాత అని చెప్తూ వచ్చాం. కాబట్టి 1921 మనము ఏమని చెప్తాము, గొప్ప జనాభా విభాజక సంవత్సరం అని చెప్తాం. సో ఇక్కడ మనకి రెండవ దశలో కొంతవరకు బర్త్ రేట్ అనేది ఏమండి, బర్త్ రేట్ పెరుగుతూ వచ్చినప్పటికీ డెత్ రేట్ మాత్రం కొంత తగ్గుతూ వచ్చింది. జనాలు పెరుగుతున్నాయి కానీ మరణాలు తగ్గుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో జనాభా ఎలా ఉంటుంది అని అంటే మనకి విస్ఫోటనం అనేది ఉంటుంది, జనాభా విస్ఫోటనం అనేది ఉంటుంది. సో ఈ జనాభా విస్ఫోటనం అంటే ఏంటి అని అంటే జననాలు ఎక్కువ మరణాలు తక్కువ. సో ఇట్లాంటి పరిస్థితుల్లో దేశంలో జనాభా విపరీతంగా పెరుగుతూ పోతుంది. దీన్ని మనము జనాభా విస్ఫోటనం, జనాభా విజృంభణ అని చెప్తూ వస్తాం. సో ఇక్కడ ప్రస్తుతం మన భారతదేశంలో దశ ఏంటి అంటే ఇది రెండవ దశ. సో రెండవ దశలో భారతదేశము ఉంది కాబట్టి భారతదేశంలో జనాభా ఎక్కువ ఉంది కాబట్టి భారతదేశం రెండవ దశలో ఉంది అని చెప్తాం. సో ఎందుకు అని అంటే ఈ బర్త్ రేట్ ఎందుకు ఎక్కువ ఉంది, డెత్ రేట్ ఎందుకు తక్కువ ఉంది అంటే దేశంలో జనాభా పెరుగుతూ వస్తుంది కాదు. ఎందుకు పెరుగుతుంది అంటే దాని కారణం మనకు తెలుసు, కుటుంబ నియంత్రణ ఖచ్చితంగా అమలు చేయలేకపోవటం. గవర్నమెంట్ కుటుంబ నియంత్రణ అమలు చేస్తున్నప్పటికీ అది స్వచ్ఛందంగా ఎవరికి వారు ముందుకు రావాలనేది గవర్నమెంట్ రూల్, ఖచ్చితంగా నిర్బంధంగా అయితే లేదు. సో ఇది ఎవరికి వారే సొంతంగా తీసుకోవాల్సిన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సో రెండవది ఏంటి అని అంటే మూఢనమ్మకాలు. సో మూఢనమ్మకాలు ఏంటి అని అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సో ఆడపిల్లలు ఎంతమంది ఉన్నప్పటికీ చివరికి అబ్బాయి కోసం వెయిట్ చేయడం, వారసత్వం అనేది కావాలనుకోవడం. సో దీనివల్ల కూడా జనాభా పెరుగుతూ వస్తుంది. సో ఇంకొకటి ఏంటి అంటే మనకి మూఢనమ్మకాలే కాకుండా సో ఇంకా కొన్ని రకాల మతాల వాళ్ళు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇంటి కుటుంబ నియంత్రణ పాటించడం అనేది చాలా తప్పుగా భావిస్తారు. అది వాళ్ళ దేవతలకి పాపం చేసినట్టు, వాళ్ళ దేవతల దృష్టిలో వీళ్ళు పాపం చేసిన వారుగా ఉంటారనే ఒక దృష్టితో వాళ్ళు కుటుంబ నియంత్రణని అవలంబించారు. సో ఈ కారణాల చేత జనాలు ఎవరైనా అనేది పెరుగుతూ వస్తుంది. సో ఇంకా చాలా చాలా కారణాలు ఉంటాయి. అది ఏంటి అంటే ఫస్ట్గా ఎంతమంది ఉన్నా మా వారం మేమే గడుస్తాము. సో అది మాకు వ్యవసాయంలో కావచ్చు, వాళ్ళ చేరువులు కావచ్చు, పనులలో కావచ్చు, బట్ డెవలప్ అయిన తర్వాత వాళ్ళకి ఏదో రకంగా ఆర్థికంగా సహాయపడతారు అని సో గ్రామ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు భావిస్తారు. కాబట్టి ఎక్కువ సంతానం ఉన్నా కూడా వాళ్ళకి భారంగా తగ్గించారు. సో ఆ కారణం చేత కూడా జనాభా అనేది పెరుగుతూ వస్తుంది. సో మరణాలు ఎందుకు తగ్గుతున్నాయి అని అంటే మనం మొదటి దశ చెప్తున్నాం, సరైన వైద్య సదుపాయాలు, తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవడం లేదు. సో అప్పుడు మెడిసిన్స్ ఎక్కువ లేకుండే, తర్వాత మెడిసిన్స్ డెవలప్మెంట్ అనేది జరిగింది కాబట్టి రెండవ దశకు వచ్చేసరికి ఏమైందంటే అంటువ్యాధులు లేవు, తగ్గిపోయి కరువు కాటకాలు లేవు, యుద్ధాలు చాలా తక్కువ. సో ఇలాంటి డెవలప్మెంట్ స్థితిగతుల వల్ల దేశంలో జనాభా పెరిగి మరణాలు తక్కువగా ఉంటున్నాయి. ఇంకోటి ఏంటంటే ముందుగానే అందరూ చదువుకున్న వారు ఉంటున్నారు, కొంత తెలుగుగా ఆలోచిస్తున్నారు కాబట్టి వ్యాధులు లేకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నారు, కావలసిన ప్రివెన్షన్ ముందే తీసుకుంటున్నారు. సో దీని ద్వారా కూడా మరణాలు తగ్గుతుంది. సరైన పౌష్టికాలను తీసుకుంటున్నారు, పరిశుభ్రత పాటిస్తున్నారు. సో ఇంకా కొన్ని కారణాల చేత మనకి ఇక్కడ మరణాన్ని తగ్గుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇది మనకి రెండవ దశ అని చెప్పవచ్చు. సో ఈ రెండవ దశలో ప్రస్తుతం మన భారతదేశం ఉంది, ఈ స్థితిలో జనాభా విజృంభణ లేదా జనాభా విస్ఫోటనం అనేది ఉంటుంది అని మీకు తెలుస్తుంది. సో ఇంకొక విషయం ఏంటి అంటే ఈ రెండవ దశలో ఉన్నటువంటి ఏదైతే జనాభా విజృంభణ ఉందో ఇది ఆర్థిక వ్యవస్థకి కొంతవరకు జనాభా అనేది ఆటంకంగా ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి జరిగే దశలో అధిక జనాభా అనేది ఒక ఆటంకంగా చెప్పవచ్చు. సో కాబట్టి మనము సాధ్యమైనంత వరకు జనాభాను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో కాబట్టి ఇప్పుడు మన భారతదేశంలో జనాభాలోనే రెండవ దేశంగా ఉంది కాబట్టి సో కొంతవరకు జనాభాను తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేసి కుటుంబ నియంత్రణ ఖచ్చితంగా అమలు చేస్తూ ఎవరికి వారే స్వచ్ఛంగా కుటుంబ నియంత్రణ పాటించినట్లయితే జనాభా అనేది తగ్గడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ మూడవది మూడవ దశ. సో ఈ మూడవ దశలో ఏంటి అంటే ఇది జననాలు మరియు మరణాలు రెండు కూడా తక్కువ, డెత్ రేట్ అండ్ బర్త్ రేట్. సో ఈ రెండు కూడా తక్కువగా ఉన్నటువంటి దశ మనము మూడవ దశ అని చెప్తాం. సో జననాలు ఎందుకు తక్కువగా ఉంటాయి, మరణాలు ఎందుకు తక్కువగా ఉంటాయి అంటే
ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి దిశలకు వెళ్తున్న సమయంలో దేశంలో అందరికీ అవగాహన ఉంది జనాభా పెరగడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి. సో దాని ద్వారా తర్వాత తర్వాత జరిగే పరిణామాలను కొంత ముందే ఊహించగలుగుతారు, ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే స్త్రీలు అక్షరాస్యతలో ముందుంటారు, ఉద్యోగవకాశాల్లో ముందుంటారు, కాబట్టి వాళ్ళకి ఎక్కువ పిల్లల్ని కనడము పెంచడము వాళ్ళ భారం అనేది వాళ్ళ పట్ల చేసేటటువంటి పనులు కానీ వాళ్ళు పెట్టే ఖర్చు కానీ సో వీళ్ళంతా ముందే ఊహిస్తారు. కాబట్టి ఎక్కువ మంది పిల్లలు ఉంటే మన భారం అని భావించి జనాభాను తగ్గించుకోవాలి ఒకరు లేదా ఇద్దరు. సో ఈ విధంగా వన్నారన్నారు ఇట్లా కూడా మన అందాల ద్వారా కొంతవరకు జనాభాను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో డెఫినెట్ ఎందుకు తక్కువగా ఉందంటే మనం ఇంటర్మీడియట్ సెకండ్ స్టేజ్ లో చెప్తున్నాం, రెండో దశలో చెప్తున్నాం. ఏంటి అంటే వైద్య సదుపాయాలు మెరుగవుతున్నాయి, పరిశుభ్రత పాటిస్తున్నారు, సరైన పౌష్టికాహారం తీసుకుంటున్నారు, సో రాకుండా ముందుగా వ్యాధులు రాకుండా వ్యాక్సిన్స్ యూజ్ చేస్తున్నారు, సో అన్ని కావాల్సినటువంటి మందులు అన్ని మన దగ్గర ఉన్నాయి, ఇంకా విదేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం, సో ఇంకా డెవలప్మెంట్ అనేది చాలా బాగా ఉంది. కాబట్టి వైద్య రంగం ద్వారా మనకి మరణాలు అనేవి తక్కువగా ఉంటుంది. ఈ రకంగా మనకి జనాభా రేటు మరియు మరణాల రేటు రెండు తక్కువగా ఉండేటువంటి దశ మనం మూడవ దశ అని చెప్తాం. ఈ ఈ దశలో ఉన్నటువంటి దేశాలు ఏంటి అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలు. సో అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో జనాభా తక్కువగానే ఉంటుంది, అదేవిధంగా మరణాలు కూడా తక్కువగానే ఉంటాయి. సో ఇది మూడవ దశగా చెప్పుకోవచ్చు. సో ఇది మనకి జనాభా పరిణామ సిద్ధాంతం, మొదటి దశ రెండవ దశ మూడవ దశ. సో ఈ మూడు దశల్లో భారతదేశం ఉన్నటువంటి దశ ఏంటి అంటే రెండవ దశ అని చెప్పుకోవచ్చు. సో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటిదంటే ఎక్కడ ఎస్సీ రైటింగ్ ప్రాబ్లమా లేదా ఏదైనా ఒక సందర్భంలో ఒక టాపిక్ ఇచ్చిన ఒక ఏమంటాము స్పీచ్ ఇచ్చిన ఒక టాపిక్ ఏంటిది అంటే మెయిన్ టాపిక్ జనాభా గురించి అడుగుతుంటారు. ఎందుకు జనాభా గురించి అడుగుతుంటారంటే దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యల్లో మూడు సమస్యల్లో ఫస్ట్ సమస్య జనాభా సమస్య, రెండవది నిరుద్యోగం, మూడవది పేదరికం. సో ఈ మూడు కూడా ఒక్కదాన్ని నిర్మూలిస్తే మూడు ఆటోమేటిక్గా నిర్మూలన అవుతాయి. ఏంటిది అంటే ఫస్ట్ జనాభా సమస్య, అధిక జనాభాను నిర్మూలించినట్లయితే నిరుద్యోగం ఉండదు, నిరుద్యోగం లేకపోతే పేదరికం ఉండదు. సో ఈ మూడు మనకి చాలా చాలా ప్రధానమైనటువంటి సమస్య. సో వీటిని అధిగమించడానికి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతూ దాని ద్వారా దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తూ సో మన యొక్క డెవలప్మెంట్ కోసం కృషి చేస్తూ వస్తుంది. దేశంలో ఉన్న వ్యక్తులందరూ డెవలప్ అవ్వాలి, అలా డెవలప్ అవుతేనే దేశం అనేది కార్యకరణ డెవలప్మెంట్ చెందుతుంది. సో ఈ రకంగా మనకి జనాభా పరిణామ సిద్ధాంతాన్ని మార్గదర్శన వివరిస్తూ వచ్చాను. సో అంతేకాకుండా మనకి ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ లో మార్గదర్శ జనాభా సిద్ధాంతం, తర్వాత నిరుద్యోగ తరగాలు, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి, నిరుద్యోగిత కారణాలు, పేదరికం అంటే పేదరికం కారణాలు. సో ఇలా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి మధ్య తేడాలు అండ్ జనాభా తీసుకోవడానికి కారణాలు ఇప్పుడే మనం చెప్పుకున్నాం. సెకండ్ స్టేజ్ లో ఎప్పుడైతే జనాభాలు ఎక్కువగా ఉంది మరణాలు తక్కువగా ఉంటాయో ఈ దశలో మనం జనాభా తీసుకోవడము లేదా జనాభా వచ్చిన వల్ల చెప్తాం. సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, జనాభా తీసుకోవడానికి కారణాలు ఏంటి, అడిగే జనాభాలో వచ్చే పర్యవసనాలు ఏంటి, ఇలా ఉంటాయి జనాభా తీసుకుంటున్నాన్ని అడిగేటట్టు చర్యలు ఏంటి. సో ఇలా మనకి చాలా చాలా విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ మనకి మొత్తానికి జనాభా పరిణామ సిద్ధాంతం అండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.